ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా పడుతుండటంతో కృష్ణానదికి వరద ప్రవాహం పెరిగి శ్రీశైలం ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అధికారులు 10 గేట్లను 10 అడుగుల మేర పైకి ఎత్తి దిగువ సాగర్కు 2,75,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883.50 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 207.41 టీఎంసీలుగా ఉంది. తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం, ఆంధ్రప్రదేశ్లోని కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. డ్యామ్ దగ్గరలో ఉన్నా ఇంకా పోలే పైకి.